हाई फ्रेंड्स, वेल्कम बैक टू एसआर ट्यूटोरियल 1729। मैं प्रीवियस क्लास लो नंबर सिस्टम इंट्रोडक्शन चूसाम कदा, आ इंट्रोडक्शन बेस चेसुकोनी मैं कोई ऑब्जेक्ट बिट्स चेदा। इंदो फर्स्ट वन वच्चेसी इफ 10*4 अंटे स्टार उंदी इज डिविजिबल बाय 3 द नंबर एट स्टार अंटे स्टार प्लेस लो मनम ए डिजिट्स तीसुकुंटे मनकि आ नंबर अनेदी 3 तो डिविजिबल अवुतुंदा चेक चेयमंटुन्नारु। फर्स्ट ऑप्शन वच्चेसी 4। सर फर्स्ट वच्चेसी ई डिजिट्स नि ऐड चेद्दामु। 1+4 వచ్చేసి 5। మనకి డివిజిబుల్ రూల్ ఆఫ్ 3 వచ్చేసి సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇస్ డివిజిబుల్ బై 3। సరే ఫస్ట్ ఇక్కడ టోటల్ యాడ్ చేస్తే మనకి 5 వచ్చింది। ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 4। 5+4 వచ్చేసి 9। 9 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది। సరే రిమైనింగ్ కూడా చెక్ చేద్దాం। 5+5 ఇస్ 10। ఈ 10 అనేది 3 తో డివిజిబుల్ కాదు, మనకి ఆప్షన్ 2 అనేది రాంగ్। నెక్స్ట్ 5+2। 5+2 7 అంటే 7 కూడా 3 తో డిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ 3 ఆల్సో రాంగ్। నెక్స్ట్ 5+3। 5+3 వచ్చేసి 8। 8 కూడా 3 తో డిజిబుల్ కాదు కాబట్టి మన ఆప్షన్ 4 కూడా పాసిబుల్ కాదు। ఇంకా రిమైనింగ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 5+4 9। సో 9 అనేది 3 తో డిజిబుల్ అవుతుంది కాబట్టి మన ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది। ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇఫ్ 3*4*2*4 ఈజ్ డివిజిబుల్ బై 9 అంటే ఇచ్చిన నెంబర్ అనేది మనకి 9తో డివిజిబుల్ అవుతుందంట। ద నెంబర్ ఎట్ స్టార్ ఈజ్ వాట్ అంటే స్టార్ ఉన్న ప్లేస్లో ఏ నెంబర్ తీసుకుంటే మనకి ఆ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుందని అడుగుతున్నారు। సరే ఫస్ట్ గివెన్ డిజిట్స్ అని మనం యాడ్ చేద్దాము। 3+4+2+4 3+4 7, 7+2 9, 9+4 13 అంటే ఇచ్చిన డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే మనకి 13 వచ్చింది। 1-1 ఆప్షన్ మనం యాడ్ చేద్దాం। ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 5। 13+5 18। 18 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది, సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్। రిమైనింగ్ కూడా చెక్ చేద్దాము। 13+9 22। 22 అనేది 9తో డివిజిబుల్ కాదు। నెక్స్ట్ 13+2 15। 15 కూడా 9తో డివిజిబుల్ కాదు। నెక్స్ట్ 13+3 16। 16 కూడా 9తో డివిజిబుల్ కాదు, అంటే మనకి డివిజిబుల్ అయ్యే నెంబర్ వచ్చేసి 13+5=18 అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది। సరేనా? నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి। ఫైండ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్। ఈవెన్ ప్రైమ్ నెంబర్ అడుగుతున్నారు। సో 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 4 అనేది ఈవెన్ నెంబర్, సో ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ 6, 6 అనేది కూడా ఈవెన్ నెంబర్. నెక్స్ట్ 2, 2 అనేది ఈవెన్ నెంబర్ అండ్ ఆల్సో ప్రైమ్ నెంబర్, సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 2, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది। సో ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ వాట్ 2। ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 5 డిజిట్స్ గ్రేటెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నారు। టు బి ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 7, 2, 4, 8, 0। మనకి గ్రేటెస్ట్ నెంబర్ అనేది 8తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ డిజిట్స్లో హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 8, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 7, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 4, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 8, 7, 4, 2, నెక్స్ట్ 0। సో 8, 7, 4, 2, 0, 8, 7, 4, 2, 0 ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది। నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి। హైయెస్ట్ 2 డిజిట్స్ ప్రైమ్ నెంబర్ ఈజ్, ఓకే 2 డిజిట్ నెంబర్ మనకు హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ అనేది అడుగుతున్నారు। ఫస్ట్ 93 చూడండి, ఇది 3తో డిజిబుల్ అవుతుంది, 3 3 3 1 3, సో 93 అనేది ప్రైమ్ నెంబర్ కాదు। నెక్స్ట్ 97, 97 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది। సరే ఇక్కడ 91 చూడండి, 13 7 13 7 91, సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది 3తో డిజిబుల్ అవుతుంది, 3 3 3 3, సో ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు। మన ప్రైమ్ నెంబర్ వచ్చేసి 97, 97 అనేది హైయెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్, ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్ లైస్? మనకి ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్ ఉండాలి, సో 40 to 50లో ఉంటుందా, 60 to 70లో ఉంటుందా, నెక్స్ట్ 80 to 90, 90 to 100। సో మనకి ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి కోడ్ అనేది ఉంది, 44 2 2 3 2 2 3 2 1। మీ ప్రీవియస్ క్లాస్లో ఇది చెప్పాము చూడండి, ఇది 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50,
ఫిఫ్టీ టు సిక్స్టీ, సిక్స్టీ టు సెవెంటీ, సెవెంటీ టు ఎయిటీ, ఎయిటీ టు నైంటీ, నైంటీ టు హండ్రెడ్. లాస్ట్ వన్ వచ్చేసి నైంటీ టు హండ్రెడ్. సో నైంటీ టు హండ్రెడ్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? నైంటీ టు హండ్రెడ్లో వన్. సో మనకి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా చెక్ చేస్తే మనకి టైం ఈజీగా సేవ్ అవుతుంది. లేకుంటే 42 50 అన్ని ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ చిన్న లాజిక్ 44 2 2 2 3 2 1, సో ఈ లాజిక్ యూజ్ చేసుకొని మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ లెస్ దెన్ 10. సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఎన్ ఆడ్ నెంబర్స్ వచ్చేసి మనకి ఫార్ములా ఎన్ స్క్వేర్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాము, కానీ ఇక్కడ మనకి ఏమడిగారు, ద సమ్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ లెస్ దెన్ 10. సో ఫస్ట్ లెస్ దెన్ 10 ఆడ్ నెంబర్స్ చూద్దాము. 1 3 5 7 9, టోటల్ మనకి 5 ఉన్నాయండి. సో ఎన్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25. ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎయిత్ క్వశ్చన్. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ 1 and 100? సో ఆల్రెడీ మీకు కోడ్ అనేది చెప్పాము కదా, 44 2 2 3 2 2 3 2 1, ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 25 అనేది వస్తుంది. సో మనకి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ 1 to 100. 1 to 100 న్యాచురల్ నెంబర్స్ అడిగారు. సో మనకి సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా వచ్చేసి n into n plus 1 by 2. సో ఎన్ మీన్స్ ఇక్కడ 100. సో 100 into 100 plus 1 by 2. సో 2 ones are 250s 50 into 101, 5తో మల్టిప్లై చేయండి. 5 ones are 5 5 0 5 ones are 5 0 5 0 5 0. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కో ప్రైమ్స్ అంటే ఏమన్నాను, హెచ్సిఎఫ్ అనేది 1 అనేది అవ్వాలి, లేకపోతే మనకి ఓన్లీ 1 టేబుల్ 1 అనేది ఫ్యాక్టర్ అయింది అనుకోండి, అవి మనకి కో ప్రైమ్స్ అనేవి అవుతాయి. సరే ఇక్కడ 2 8 2 8 అనేది 2 టేబుల్లో వస్తాయి. 2 ones are 2 fours are, ఇవి కో ప్రైమ్స్ కాదు. 4 and 6 ఇవి కూడా 2 టేబుల్లో వస్తాయి. మనం ఏమన్నాము, ఓన్లీ 1 టేబుల్ 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది, 2 కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో 4 6 అనేవి కో ప్రైమ్స్ కాదు. 5 and 10, సో 1 కామన్ ఫ్యాక్టరే, బట్ 5 కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. బట్ మనకి ఓన్లీ ఏమన్నాం, ఓన్లీ 1 అనేది కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ 8 and 9 చూడండి, ఇక్కడ 1 టేబుల్లోనే పాసిబుల్ అవుతుంది. 1 8 is 8 1 9 is 9. ఇక వేరే నెంబర్స్ ఏమి కూడా మనకి ఫ్యాక్టర్ అనేవి ఉండవు, కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో కో ప్రైమ్స్ అంటే హెచ్సిఎఫ్ 1 ఆర్ 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ నెంబర్స్. ఓకేనా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే, బై.